ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియ సహోదరి సహోదరులారా, నీ చేతుల కష్టార్జితము, నీవు నీ కుటుంబస్తులు అనుభవిస్తూ ఉన్నారా, లేదంటే అన్యులు అనుభవిస్తూ ఉన్నారా? నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేకపోతే నీవు కష్టార్జితాన్ని తీసుకొని వెళ్ళి ఇంటిలో ఉన్నటువంటి వారికి కాకుండా, నీకున్నటువంటి బాధ్యతల మీద కాకుండా ఇతరులకు అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఉంటావు. నీ కష్టార్జితం అంతయు కూడా ఇతరులే తినివేస్తారు. ఆ విధంగా ఉండకూడదు అని అంటే, ఆ విధంగా జరగకూడదు అని అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని అంటే నీ జీవితము ఎప్పుడు ధన్యత పొందుకుంటుంది అనగా, యేసుక్రీస్తు వారి మీద భయము భక్తి నీకున్నట్లయితే ధన్యుడుగా నీవు లోకములో జీవించగలవు, ధన్యురాలుగా నీవు ఉండగలవు. నీకు ఖచ్చితముగా మేలే కలుగుతుంది. ఈ లోకములో ఒకవేళ కొన్ని సమస్యలు, కొన్ని సందర్భాలలో కీడు కలగవచ్చు, కానీ చివరికి టోటల్గా మొత్తం మీద నీకైతే, నీ కుటుంబానికైతే మేలే కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చేటువంటి చిన్న చిన్న నష్టాలకి నువ్వు బాధపడకు, భయపడకు, ఖచ్చితంగా నీకు మేలే దేవుడు చేస్తారు. మనుషులు కీడు చేసేటువంటి వారు, మనుషులు చెడగొట్టేటువంటి వారు, దేవుడు ధన్యకరమైన జీవితాన్నిచ్చి మేలు చేసేటువంటి దేవుడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే నీ కష్టార్జితం అంతా అన్యులు తినివేస్తారు, నీ కష్టార్జితం అంతా ఇతరులు తినివేస్తారు. నువ్వు అనుభవించలేవు ఏది కూడా సంతోషంగా, సుఖముగా. నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ ఇంట్లో వారు కానీ అనుభవించలేదు అని అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం లేదు. ఇదే ఇంకెంతకు మించిరు రహస్యం ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ కష్టార్జితాన్ని, నీ చేతులతో చేసిన కష్టార్జితాన్ని, నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా నీవు అనుభవిస్తావు, నీ బిడ్డలు, నీ కుటుంబం అనుభవిస్తుంది. దేవునికి మహిమకరముగా ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు, నీకే పేరు వస్తుంది, దేవునికి ఉపయోగిస్తావు. ఆ విధంగా లేకపోతే చెడ్డ పనులకి, వ్యసనాలకి, పనికిరాని వాటికి నీ కష్టార్జితాన్ని నీవు ఖర్చు పెడతావు. చివరికి ఏమీ ఉండదు నీకు, ధన్యుడు కాలేవు, నీకు మేలు కలుగుతు కీడే కలుగుతుందని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. వాగ్దానం ఏంటి అని అంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉండు, ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తారు, నీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు, మేలే మీకు కలుగుతుందని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం మీ జీవితంలో ఇప్పటికైనా, ఇప్పటికైనా, ఇంతకు ముందు వరకు నీ కష్టార్జితాన్ని వేరే వాళ్ళు తినివేశారేమో, ఇప్పటికైనా నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, మీ యందు భయభక్తులు కలిగి వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించుటకు సహాయం చేయండి. అయ్యా, ధన్యకరమైన జీవితాన్ని దయచేయండి, మేలుతో తృప్తిపరచండి నాయన. ఇప్పటి వరకు తెలియక చేసినటువంటి అపరాధములను, దోషములను దయతో క్షమించమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అనేకులు అన్యులు తినివేశారేమో నాయన బిడ్డల ఆస్తి, బిడ్డల నాయన కష్టార్జితము. అయ్యా, ఈ విధముగా కాకుండా ఈ దినం మొదలుకొని బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతోనూ, ఈ వాగ్దానపు దీవెనలతోనూ,
చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా నాయన మీ మేలుతో నింపమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.